ఎక్కడ ప్రార్థనలన్నా వస్తాడు, ఎక్కడ దేవుని పాడలు పాడాలని వెళ్తాడు. అన్నా ఇదిగో నేను ఉన్నాను, నువ్వు చెప్పు ఎక్కడికి రమ్మంటావు, నేను వస్తాను. నువ్వు నాకు ఫోన్ చేయి, అంతే. ఏ మిడ్ నైట్ అయినా ఎప్పుడైనా నేను రెడీగా ఉన్నా అన్నా. ఎవరు రాకపోయి నేను రెడీగా ఉన్నాను. దేవుని వాక్యం, దేవుని ప్రార్థన అని చెప్పే ఒక వ్యక్తి నేను మీ మధ్య తీసుకొచ్చాను. ఆ వ్యక్తి సాక్ష్యం మన మీద. ఆ సాక్ష్యం విన్న తర్వాత మన జీవితాలు ఎట్లా ఉన్నాయి అని చెప్పి ఒక్కసారి మనం ప్రశ్నించుకుంటాం. ఈరోజు మనం క్రైస్తవులు, మన తల్లిదండ్రులు క్రైస్తవులు, మన ముత్తాతలు క్రైస్తవులు అయినప్పటికీ కూడా మనం దేవుని సన్నిధి రావాలంటే ఎన్నికంజ వేస్తాం. కానీ ఈ వ్యక్తి ఎప్పుడు ఎన్నికంజ వేయడు. ఎన్ని అవమానపడినా, ఎన్ని అసలు ఆ మాటలన్నీ చెప్పుకోలేని మాటలు నాతో చెప్పుకుంటాడు. అబ్బాయి ఇదిగో అన్నయ్య, నా తల్లిదండ్రులు మాటలు, ఈ మాటలు అన్నున్నారు, ఈ మాటలు ఇదిగో, ఈ మాటలు, ఈ మాటలు అని. ఆ మాటలు విన్నప్పుడు నాకే సిగ్గు అనిపిస్తుంది, నాకే ఎందుకు ఈ జీవితం అనిపిస్తుంది అట్లా నీ మాటలు. అయినా కానీ ఆ బిడ్డ మాత్రం దేవుని వదలలేదు. ఎప్పటికి కూడా, దేవా నువ్వు తప్ప నాకు ఎవరు లేరు, నా తల్లిదండ్రులు లేకపోయినా పర్లేదు. ఆపై ఏమంటుందంటే, నా తల్లిదండ్రులు నిన్ను మార్చుకోగల ఇది నాకు ఉంది, దేవుడు నాకు దయ చేస్తాడు అని విశ్వాసంతో అబ్బాయి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నా తల్లిదండ్రుల్ని నేను మార్చుకోగలను, నా యేసు ప్రభు మారుస్తాడు అనే విశ్వాసంతో ఆ వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తిని ఇప్పుడు నేను మధ్య పిలుస్తాను, ఆ బిడ్డ సాక్ష్యం చెప్పుకునేలా ముగిస్తాను. కళ్యాణ్, అందరు కూర్చున్నాను, కాసేపు కూర్చున్నాను. అసలు నేను ఒక ఆర్టీ ద్వారా చర్చికి వెళ్ళాను అనమాట. ఆ విధంగానే మామూలు కూడా దేవుడు అంటే అంత ఒక చిన్నది కొంచెమే ఇష్టం అనమాట. ఆ విధంగా ఆంటీ తోటి చర్చికి వెళ్ళామండి. కాకపోతే సండే సండే ఎక్కడికి వెళ్ళాలని అయితే కాను, బట్ దేవుడు అంటే ఇష్టం అనమాట. అయితే అలా వెళ్తూ వెళ్తూ రోజు మామూలు ఏం చేశారంటే, దేవుడు ఫోటో కొట్టుకొని వచ్చి ఇంట్లో పెట్టాను అనమాట. మా డాడీకి దేవుడు అంటే ఇష్టం ఉండదు, కానీ ఆ దేవుని చూసి మా డాడీ బాగా తిట్టేసి దాన్ని తీసుకెళ్ళేసి ఇంటి ముందు పెంటదుకుంటుంది కదా, దాంట్లో పడేసేసాను. అమ్మ చాలా బాధపడింది, నాకు చాలా బాధేసింది. అప్పట్లో ఆయనంటే తెలిసిన ఏజ్లైనా తెలిసినంతలో ఆయనంటే చాలా ఇష్టం అనమాట. అది అయిపోయింది తర్వాత ఇంటికి వెళ్ళి ఇంట్లో పడే నైట్ అనమాట పడుకున్నాము. పడుకున్న తర్వాత నాకు ఒళ్ళంతా చిన్న చిన్న దగ్గులా వచ్చేసాయి అనమాట. అసలు మొత్తం మమ్మీ ఒకటే ఏడుపు, దేవుడా ఎందుకు ఇలా అవుతుంది ఏంటి అనేసి బాగా ఏడుస్తున్నారు అనమాట. అలా అనేట అనేట అలా రావడం వల్ల బాగా బాధపడ్డారనమాట. కానీ అమ్మ ఒకటే విశ్వాసం ఉంచుంది, ఆ దేవుడిని ఖచ్చితంగా ఇంట్లో తీసుకొచ్చి పెట్టే నాకు మాకు తగ్గితే విశ్వాసం ఉంచుకుంది. అమ్మ తీసుకొచ్చి ఆ ఫోటో పెట్టింది. మీరు నమ్మరు, మార్నింగ్ కల్లా నా మీద ఒక్క మచ్చ కూడా అసలు. అప్పటి నుంచి దేవుడు అంటే నాకు చాలా ప్రేమ. కానీ ఆయన గురించి ఈ రోజు వరకు కూడా నాకు సగమే తెలుసు, సగం తెలియదు, స్టోరీస్ కూడా ఏం తెలియదు. అలాంటిది అప్పుడు నేను చర్చికి వెళ్ళాం అంటాను, ఫ్రెండ్స్ పోస్ట్ చేస్తే వెళ్ళామన్నమాట. అంటే లోకానుసారంగా జీవించాలి. చిన్నప్పుడు ఇంటర్ సెకండ్ ఇయర్ నుంచి ఒక ఫ్రెండ్ అభినందనవాడు ఉంటాడు చిన్న క్లాస్మేట్, అది మా చర్చికి రాదా, చాలా ప్రోగ్రామ్స్ ఉంటే చాలా బాగుంటుంది అంటే వెళ్ళాను చర్చి. ఆ చర్చ్ లో ఒక అమ్మాయి పరిచయమైంది. ఆ అమ్మాయి కొరకే నేను దేవుడితో నుంచి కాదు వెళ్ళింది, అమ్మాయి బాగా మాట్లాడుతుంది, అన్ని ప్రేమించాలనే ఉద్దేశంతో ఆ చర్చికి వెళ్ళాను. అలా కొన్ని నెలలుగా వెళ్ళాను అనమాట, అమ్మాయిని ప్రేమించాలి, అమ్మాయిని నేను లవ్ చేయాలి, అమ్మాయితో తిరగాలి అన్న ఆలోచన నాకు వచ్చేసి. దేవుడి నుంచి కాకుండా నేను దేవుడిని పట్టించుకోకుండా అయ్యారు అక్కడ వాక్యం చెప్తున్నా కానీ నా చూపు అంతా అమ్మాయి సైడే ఉంటుంది. ఎందుకు ఇలా చేశానో నాకు ఏం అర్థం కాలేదు. కానీ ఒక రోజు అమ్మాయికి నేను చెప్పాను, ఆ అమ్మాయి కూడా ఇస్తాంది, కాకపోతే తన గురించి నాకు కాంటాక్ట్ లేక నేను ఎందుకో దేవుడు నాకు వేరే వేరే ఆలోచన కలిగజేసి ఆయన ప్రేమలోకి నన్ను తీసుకున్నాను. ఆయన ప్రేమ మనం ప్రేమించే ప్రేమ కన్నా, లోకానుసారంగా జీవించే ప్రేమ కన్నా అనుభవిస్తేనే తెలుస్తుంది. ఆయన ప్రేమలోకి ఒక్కసారి మనం అలా వెళ్ళిన తర్వాత ఇంకొకసారి వింటాడుగా ఉంది తెయ్యము, ఇంకోసారి లోకానుసారంగా జీవించాలి అనే ఆలోచనే రాదు. ఇంతసేపు దేవుడి గురించి ఆలోచన అన్వేషించే బిడ్డలుగా ఉండాలి మనం. ఇలా దేవుడు నన్ను ఈ రోజు వరకు కూడా, నిన్న నైట్ కూడా నన్ను మా ఇంట్లో పంపిస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే మొన్న నైట్ అన్నయ్య వాళ్ళ, మొన్న మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అన్నయ్య వాళ్ళ ఇంట్లోనే స్పెండ్ చేశాను, నిన్నంతా చర్చిలోనే స్పెండ్ చేశాను.
ఈ రోజు ఇక్కడ ఈ రోజు అంతా ఇక్కడ పంపిస్తారు పంపేయాలన్న కాన్ఫిడెంట్ లేదు, కానీ నాలో చిన్న విశ్వాసం ఉంది, ఖచ్చితంగా దేవుడు పంపిస్తాడు, ఇంట్లో ఒప్పుకుంటాడన్న నమ్మకం ఉంది. అన్నయ్య ఇంటి దగ్గర నుంచి నైట్ ఇంటికి వెళ్ళామన్నమాట. అమ్మ వెళ్ళగానే తిట్టింది, పొద్దున్న సంథింగ్ 8:00 వెళ్ళాడు, 8:00 వెళ్ళి నైట్ 9:30 10:00 ఇంటికి వెళ్ళేసాడు. వద్దు అప్పుడు వెళ్ళా ఇప్పుడు వచ్చావు, ఇంట్లో తినలేదు, ఇంటికి వచ్చావట ఒక నిమిషం 5 నిమిషాలు తాగి వెళ్ళిపోయావు, ఏం చేస్తున్నావు దేవుడు 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 ఏం చేస్తాను నీ దేవుడు ఏం పెడతాడు అని. అమ్మ చూతురు ఉంది ముందుంది లైఫ్ అనేసి అన్నాను. దీని తర్వాత ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు, తిట్టేస్తున్నారు బాగా మమ్మీ డాడీ, డాడీ సైలెంట్గా చూస్తూ చూస్తూ ఉన్నారు, మమ్మీ ఏమో అలా తిరుగుతూ ఉన్నారు అనమాట. వాళ్ళ క్రిస్టల్స్ అంటే అందరూ తిరుగుతారని ఇలా పుట్టని సాయంత్రం దాకా ఆర్చుడెలా ఉన్నాను ఎలా ఉన్నావు ఎందుకు అలా పాడగలుగుతున్నావు నీ జీవితాన్ని నువ్వు చేరుతున్నారా నాశనం చేసుకుంటున్నావు, కానీ నాకు స్మైల్ వచ్చి నేను అనుకున్నాను నా జీవితం నా ఎస్ఐ చేతిలో ఉంది కాబట్టి నేను మంచి లైఫ్ అనుభవిస్తాను కాన్ఫిడెంట్తో, అమ్మ చూడండి మీరే అనుభవిస్తారా లైఫ్ ఎండ్ అనేసి మమ్మీతో చెప్పాను. అన్న తర్వాత ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు, ఎవడో ఎలా చెప్పాలి ఖచ్చితంగా మా అమ్మ ఒప్పుకోవాలి అన్న కొంచెం చిన్న చిన్న ప్రేయర్ చేసుకుంది. మరి ఇలా అమ్మవారనే మెసేజ్ చెప్తున్నారు, నాకు ఇన్వైట్ చేశారు నేను వెళ్ళాలమ్మా అన్నప్పుడు నీ ఇష్టం, నువ్వు మాకైతే ఒక్క చెప్పొద్దు ఒక మాట కూడా చెప్పొద్దు వారి గురించి, నీకు వెళ్ళాలనిపిస్తే వెళ్ళిపో, నీకు అమ్మ నన్ను చనిపోయారనుకుంటే వెళ్ళిపో అంతే అన్నాను. ప్లీజ్ అమ్మా ఎలాగైనా వెళ్ళాలమ్మా ప్లీజ్ అమ్మా అనేసి అన్నమాట. నీ ఇష్టం మాకు అసలు చెప్పొద్దురా ఈరోజు నుంచి నీ తల్లిదండ్రులు లేదనుకో అన్న అన్న అలా అనుకో అన్న ప్లీజ్ వెళ్తాను ఎక్కడైనా వెళ్ళాలంటే అదే అని అడిగేశాను. వాళ్ళు సంథింగ్ తిరుగుతూనే ఉన్నారు, అనే కాల్ చేశారు నా కష్టంగా ఉన్నాయా హైట్గా ఒప్పుకున్నారు లేకపోతే ఒప్పుకోవట్లేదు వస్తున్నాయా అన్నప్పుడు ఇంకా వాళ్ళకి వెళ్ళా అనేసాను. నాన్న నేను వెళ్తున్నా అన్నప్పుడు చదివే అనుకున్నావు అసలు ఇష్టం అన్నాను, కానీ మార్నింగ్ కూడా వెళ్ళేటప్పుడు డాడీ లేపారు నేను స్నానం చేసేదాకా నాకు తోడున్న మా ఊరు కూడా లేచి జాగ్రత్తలు జాగ్రత్తగా సమయానికి తిను అలా ఆలోచన పడిపోకుండా తినకుండా ఆరోగ్యం పాటు చేసుకుంటానని చెప్పి మంచి ఆలోచన చెప్పినాను మా మమ్మీ డాడీ.